ఈ ఆదివారం రోజున ప్రభు దినమున ఎవరింట్లో వారే కుటుంబమంతా ఏకీభవించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచి ప్రార్థించుదాం. పరలోకానికి ప్రార్థనలు పంపుదాము. ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యవనస్తుల కూడిక సాయంత్రం 4 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. ఈ ఆరాధనలన్నిటిలో దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు పీజే స్టీఫెన్ పాల్ గారు, పీజే స్టీఫెన్ పాల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్లో ప్రత్యేక వాక్య సందేశం అందించి ప్రార్థనలు చేయుదురు. ప్రార్థన నిన్ను పైకి తీసుకొస్తుంది, ప్రార్థన నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది, ప్రార్థన నిన్ను ఫలింపజేస్తుంది, ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధికి చేరుస్తుంది, ప్రార్థన నిన్ను పవిత్రుడిగా బతికేలా చేస్తుంది, ప్రార్థన నిన్ను పరలోక మార్గానికి తీసుకుని వెళ్తుంది, ప్రార్థన నిన్ను పాపులను రక్షణలో తెచ్చేలా చేస్తుంది. ప్రార్థన ఉన్న విలువ తెలుసుకుని జీవించు. ప్రార్థించే ఇంట్లో నుండి అద్భుతాలు రాబోతున్నాయి, ప్రార్థించే ఇంట్లో నుండి ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ప్రార్థించే ఇంట్లో నుండి దేశానికి దీవెన, రాష్ట్రానికి దీవెన, ప్రజలకు దీవెన, అందరి ఇళ్లకు దీవెన. ప్రార్థన గని మీ ఇంట్లో ఉంది, బొగ్గు గన్ లేదు మన ఇంట్లో, అలాగే మన ఇంట్లో డైమండ్ గన్ లేకపోవచ్చు, గోల్డ్ గన్ లేకపోవచ్చు, కానీ దేవుడు మన అందరికంటే విలువైన అద్భుతమైన గని కలిగిన ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు అద్దింట్లో కూడా గని పనిచేస్తుంది, అదే ప్రార్థన గని. విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ గృహంలోనే ఉంటూ కుటుంబమంతా దేవుణ్ణి ఆరాధించే చక్కని సదావకాశం ఈ ఆదివారపు ఆరాధనలను. మీరు లైవ్ లో తప్పక పాల్గొనండి. పీజే స్టీఫెన్ పాల్ అను యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ ద్వారా మీ ఇండ్ల నుండే, మీ గృహంలోనే ఉంటూ కుటుంబమంతా లైవ్ ద్వారా ప్రార్థనలో పాల్గొనవచ్చు.